हेलो आल वेलकम टू रानी चेती वंट नेने इरोजु पातकालम वंट मुनगाकु पिंडी चारु चेस्तुन्नानु मुनगाकु चाला हेल्थी काबट्टी मीरु ई टाइप ऑफ रेसिपी ट्राई चेयंडी। मनम मुंदुगा 10 निमिषाल मुंदु बियम तीसुकोनी नानम पेट्टुकोवाली। 10 निमिषाल तर्वात बियम तीसुकोनी नूरुकोवाली लेदंटे मिक्सी पट्टिंचुकोंडी। అప్పుడప్పుడు నీళ్ళు వేసుకుంటా బాగా నూరుకోవాలి। ఎక్కువ చింతపండు పడుతుంది ఎందుకంటే పులుపు కారం బాగా ఉండాలి కాబట్టి కూరకి। చింతపండు కొంచెం మెదిగినాక ఆ తర్వాత కొన్ని వాటర్ వేసి బాగా మళ్ళీ నూరుకోవాలి। ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, కొంచెం వాటర్, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మళ్ళీ బాగా నూరుకోవాలి। మాకు ఇలా రోట్లో నూరుకోవడం అలవాటు ఎందుకంటే మా నాన్నమ్మ మాకు అలవాటు చేసింది। చూడండి మా నాన్నమ్మ చేయి ఎలా తిరుగుతుంది। బాగా స్మూత్గా మెదిగాక నేను తెల్ల ఉల్లిపాయ వేసుకున్నాను, మీరు నార్మల్ ఉల్లిపాయ అయినా వేసుకోవచ్చు। ఆ తర్వాత వెల్లుల్లి వేసుకుంటున్నాను। మీరు పాతకాలం రెసిపీని మిస్ అవ్వద్దని నేను ఈ రెసిపీ ట్రై చేశాను, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి। ఇప్పుడైతే దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి బాగా మెదిగాక। ఆ తర్వాత మునగాకు తీసుకోండి, మునగాకుని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు దుర్చుకోవాలి। ఈ రెసిపీ 2 రోజుల పాటు నిల్వ ఉంటుంది కాబట్టి మీరు ట్రై చేయండి। ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి గ్రేవీలో। ఆ తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని ఒడియం వేసుకోండి, ఒడియం లేకపోతే మీరు ఆనియన్ వేసుకోండి। నెక్స్ట్ వీక్ నేను ఒడియం ఎలా చేయాలో కంపల్సరీ వీడియో చూపిస్తాను। ఆ తర్వాత కరివేపాకు వేసుకోండి, కరివేపాకు ఫ్రై అయ్యాక గ్రేవీ వేసుకోండి, గ్రేవీ బాగా మిక్స్ చేసుకోండి। ఆ తర్వాత తగినన్ని నీళ్ళు వేసుకోండి, ఎక్కువ వాటర్ వేసుకోవాలి ఎందుకంటే బియ్యం నూరి వేసుకున్నాం కాబట్టి థిక్గా వస్తుంది। వాటర్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి। కూర బాగా చిక్కబడ్డాక బాగా మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు మునగాకు వేసుకోవాలి। మొత్తం మునగాకు వేసుకొని గరిటెతో బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే కూర ఆవిరికి వేడికి మునగాకు ఉడికిపోతుంది। అలా ఉడికిపోయిన వెంటనే ఒక 1 మినిట్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలానే వదిలేయాలి। ఆ తర్వాత పాతకాలం వంట మునగాకు పిండి చారు రెడీ। ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు రాణి చేతి వంట అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్।